నన్నయ్య విశ్వవిద్యాలయం వంటి చోట్ల ఉన్నత చదువులు అభ్యసించేందుకు విద్యార్థులు మక్కువ చూపాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. కష్టపడితేనే విజయం సాధిస్తారని, సుఖపడితే రాదని, ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ ప్రాంగణాన్ని మంత్రి మాణిక్యాలరావు సోమవారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్దదైన నన్నయ్య విశ్వవిద్యాలయంలో 1.25 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారని తెలిపారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న విద్యా కేంద్రం ప్రస్తుతం నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధ ప్రాంగణంగా బదిలీ అయిందన్నారు. ఒకప్పుడు 500 మంది వరకు విద్యార్థులు చదువుతున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 40 మంది మాత్రమే చదువుతున్నారని, దీన్ని పలు విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. రానున్న 2 నెలల్లో 450 కోట్లతో మొదటి దఫాగా నీట్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం ముత్యాలనాయుడు మాట్లాడుతూ, త్వరలోనే తాడేపల్లిగూడెంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న యోగా కోర్సును పీజీ డిప్లొమాలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మంత్రి మాణిక్యాలరావు కృషి చేయడంతో పలు పోరాటాల తర్వాత తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ అనుబంధ ప్రాంగణం వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీ చదివిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాధాన్యం ఉన్న వివిధ కోర్సులను ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. వాటిలో MBA లాజిస్టిక్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSc మ్యాథమెటిక్స్ కోర్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే క్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో MCA, MTech కోర్సులను ప్రారంభిస్తామని అన్నారు. ఎంపిక చేయబడిన కోర్సులను పూర్తి స్థాయిలో అందించడం ద్వారా ఈ క్యాంపస్కు ఒక రూపం వస్తుందని, విద్యార్థులందరి నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వీటితో పాటు ఉమెన్స్ హాస్టల్ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యావంతులైన కమిటీ ద్వారా ఎంపిక చేయబడిన ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, చక్కని ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పాలనలో ఈ పీజీ సెంటర్ను అభివృద్ధి దిశగా నడిపిస్తామని వీసీ తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్, ఆచార్యులు కనకరాజు, పుష్ప, ఆనంద్, కౌన్సిలర్ కోట రాంబాబు, వాసవి, డిగ్రీ కళాశాల నిర్వాహకులు దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఇట్లు యాంకర్ వనజ, PRO ఆనంద్.